చప్పట్ల ద్వారా స్వాగతం తెలియజేయమని చెప్పి కోరుకుంటూ తదుపరి పెద్దలు కూడా కరెంట్ లేకపోవడం మూలంగా కాలు తిరగకపోవడం మూలంగా అసౌకర్యం ఉంది కనుక సమయ పాలన పాటించాలని చెప్పి మన దగ్గరికి పెద్దలు కూడా వినియోగిస్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ ఎస్కే ఆర్ఎం గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తగా వారు ప్రతినిధి తెలుగు రైతు అధ్యక్షులు గౌరవనీయులు
సభాధ్యక్షులు సోదరులు ఖమ్మం పార్లమెంటరీ అధ్యక్షులు కోరపాటి వెంకటేశ్వర గారు అదేవిధంగా ఈనాటి ఈ ఖమ్మం జిల్లా మినీ మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు బొక్కే నరసింహారావు గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మరి హైదరాబాద్ నుండి మన ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ మినీ మహానాడుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన అరవింద్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా నల్గొండ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దలు గౌరవనీయులు దుర్గా ప్రసాద్ గారు అదేవిధంగా మన ఖమ్మం జిల్లాలో కొనుగోలు ఆది నుండి తెలుగుదేశం పార్టీలో నిరంతరం మరి శ్రమిస్తూ వయసుని కూడా లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని కాంక్షించే మన మధుర నియోజకవర్గ బాధ్యులు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు రామానంద గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మరి 1983 నుండి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉండి అనేక పదవులు అనుభవించినటువంటి నాయకత్వం అంతా వెళ్ళిపోయినా కూడా మనతో ఒక చిన్న కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉండి ఆ విశ్వాసంతో ఈ రోజు వరకు మనతో గడుపుతున్నటువంటి మన కుటుంబ సభ్యుడు వల్లంగొండ వెంకటరామయ్య గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మరి మన ఖమ్మం జిల్లాలో ఏకైక మండల పార్టీ ఎంపీపీగా మండల పార్టీ అధ్యక్షులుగా అదేవిధంగా మరి అనేక ప్రలోభాలు పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీని వీడకుండా మరి తెలుగుదేశం పార్టీలో మమేకమై గడుపుతున్నటువంటి సోదరి వరలక్ష్మి గారు అదేవిధంగా దయచేసి సేవన్ కోసం వేడుకున్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున మన ఖమ్మం జిల్లాలో ఖమ్మం కార్యదర్శిలో ఖమ్మం పట్టణంలో మరి ఈ కార్యక్రమం జరగడం నేను నిజంగా కోరపాటి వెంకటేశ్వర గారిని అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా నగరపాలక అధ్యక్షులు విజయ్ కుమార్ గారిని కూడా అభినందిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మన ఖమ్మం జిల్లాలో అనేక మంది ఈ పార్టీలో లబ్ధి పొంది ఈ పార్టీని విడిచి వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా నేను పెద్దలందరికీ చెప్పేది ఏంటంటే ఇవాళ తెలుగుదేశం పార్టీలో నాయకులమ్మడి తిరిగిన నాయకులే వెళ్ళారు కానీ చోటమ్మట నాయకులు నాయకుల తర్వాత ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి ఏదన్నా జరిగితే మాకేంటి అనే ఉద్దేశంతో ఆ నాయకులకి భయపడి బయటికి రాలేని పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ కుటుంబాలు ఈ జిల్లాలో ఉన్నాయి సార్. ఏదో ఒక రోజున ఒక ఉప్పెనలాగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కుటుంబాలు పాత కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో మరి నిర్భయంగా తిరిగే రోజు వస్తుంది. దానికి రాష్ట్ర నాయకత్వం కూడా కలికైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలతో ముందుకు పోవాలి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ హలో ఇవాళ ఇంత మంచి కార్యక్రమానికి మరి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ కూడా దోహద పడినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి తెలుగుదేశం పార్టీ మరి నాయకులు కానీ కార్యకర్తలు కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మనం ఆలోచించుకుంటే